Hi friends, welcome back to Telugu Job Updates YouTube channel. So friends, manaku IBPS Prabhutva Ranga Bankula manaku Udyogalaku Sambandhinchi notification jari chesaru. So mottanga manaku 828 postla sambandhinchi notification vidudalaindi. So mana sontha rashtramlo job chesetatondi manchi avakasham, degree BTech MBA alage ee course chesina vallaki manchi avakasham, alage vidha rakala క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో అవేంటో కూడా మనం కంప్లీట్ అయ్యే వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఏ కేటగిరీకి అన్ని వేకెన్సీ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అవి వీడియోలో తెలుసుకుపోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి, వీడియో నచ్చే లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1828 ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అన్నమాట. సో ఐబీపీఎస్ సంబంధించి, అయితే దీనికి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు దరఖాస్తు కోరుతుంది. అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్లు అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంకులో మీరు ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 1828 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీ ఆఫీసర్ సంబంధించి 220 పోస్టులు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 884, రాజభాష అధికారి 84, లా ఆఫీసర్ సంబంధించి 44, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ 61, మార్కెటింగ్ ఆఫీసర్ 535 పోస్టులు. టోటల్గా మనకు 1828 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పోస్టుని అనుసరించి 30 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. పోస్టుని అనుసరించి నెలకు 42,000 నుంచి 160,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే పోస్టుని అనుసరించి ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్లో ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు 850 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీలకు 175 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. నవంబర్ 3వ తేదీ నుంచి, సో ఈరోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం, వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ప్రిలిమినరీ పరీక్ష తేదీ వచ్చేసి మనకు డిసెంబర్ 26న ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ 2022 జనవరి 30వ తేదీన మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ నిర్వహించేటటువంటి నెలలు వచ్చేసి మనకు ఫిబ్రవరి 2022లో, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాను. అందులో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, దానికి సంబంధించిన సిలబసెస్, అలాగే పరీక్షా విధానం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కేటగిరీ వైజ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి మీరు కంప్లీట్గా ఒకసారి చదవండి, దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.